ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బంగాళదుంపల్ని ఎక్కువగా అందరూ ఇష్టపడుతుంటారు. వారంలో 2-3 సార్లు 4 సార్లు అయినా బంగాళదుంపల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బంగాళదుంపల్లో క్యాలరీ సహజంగా చాలా ఎక్కువ ఉంటాయి. 100 గ్రాములు బంగాళదుంపలు తీసుకుంటే 97 క్యాలరీస్ ఉంటాయి అందులో, అంటే చాలా ఎక్కువ. వెజిటబుల్స్లో అయితే 20 క్యాలరీలు 100 గ్రాముల్లో, ఆకుకూరలు అయితే 35-40 క్యాలరీలు, పళ్ళల్లో యావరేజ్ 50-60 క్యాలరీలు ఉంటాయి. కానీ బంగాళదుంపలో 90 క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఆహారాలు తిన్న తర్వాత సహజంగా ఆకలి తగ్గుతుంది మనకి. ఆహారం తినాలనే వాంఛ త్వరగా ఉండదు. కానీ బంగాళదుంపలు తిన్నప్పుడు కూడా సహజంగా వండుకునే తీరును బట్టి కొన్నిటికి ఆకలిని కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. వండుకునే తీరు బాగోనప్పుడు ఇంకా తినాలనే వాంఛను విపరీతంగా పెంచే 2 రకాల మెకానిజమ్స్ వండుకునే తీరును బట్టి మారుతాయి. ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీకు 2 విషయాల్లో చెప్తాను. మనం బంగాళదుంపల్ని కూరగా వండుకు తిన్నా, ఒట్టిగా ఉడకబెట్టుకుని కానీ పైన మసాలా ఇట్లా చల్లుకు తిన్నా, దీనివల్ల ఆకలి తగ్గుతుంది, ఆకలి తీరిన ఫీలింగ్ బాగా కలుగుతుంది. అదే డీప్ ఫ్రై చేసిన నూనెలో వేసి దేవిన, బాగా నూనె వేసిన, బాగా ఓవెన్లో పెట్టేసి బాగా హై హీట్కి గురి చేసినప్పుడు కూడా ఇలాంటప్పుడు ఈ మెకానిజం పోతుందన్నమాట. ఏమిటంటే బంగాళదుంపల్లో పొటాటో ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అని ఉంటుందన్నమాట. ఇది మన పొట్టలోకి వెళ్ళాక జిఐటీలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్లో కొలిసిస్టో కైనిన్ అనే దాన్ని విడుదల చేస్తుంది అన్నమాట. ఇది విడుదలైందనుకోండి ఆకలి కంట్రోల్ అయిపోతుంది సహజంగా. ఇదేం చేస్తుందంటే మన మెదడులో సంతృప్తిని తెలిసే సెంటర్ ఉంటుంది కదా, సెటైటీ సెంటర్, అది స్టిమ్యులేట్ అయిపోతుంది. అది స్టిమ్యులేట్ అయిందనుకోండి కాలు చాలు, ఆహారం ఇక తినొద్దు, మరి ఇంకోసారి తినకుండా వాంచ లేకుండా చేసే గుణాన్ని ఈ సెటైటీ సెంటర్ కలిగిస్తుంది. అది స్టిమ్యులేట్ అయ్యేసరికి మన సంతృప్తి బాగా కలుగుతుంది అన్నమాట. పొటాటోలు కొంత తినేసరికి కూడా ఈ ఆకలి తగ్గటం అనేది మెకానిజం ఇట్లా జరుగుతుంది. ఇది వండి తిన్నా, కూర వండుకు తిన్నా, దుంపలు ఉడకబెట్టుకు చల్లుకు తిన్నప్పుడు మాత్రమే ఈ మెకానిజం పనిచేస్తుంది. అందుకని మళ్ళీ తినాలనే వాంచ లేకుండా ఆకలి లేకుండా చేస్తుంది. అదే చిప్స్ కానీ డీప్ ఫ్రై బంగాళదుంప నూనెలేసి దేవిని వాటిని మసాలా చల్లుకు తింటున్నా కానీ, ఇంకా ఓవెన్లో ఎక్కువ వేడికి గురి చేసి ఇట్లా చేసి తిన్నప్పుడు కానీ, అప్పుడేమవుతుందంటే ఈ మెకానిజం అంతా ఇప్పుడు చెప్పిన పొట్టలో రిలీజ్ అయ్యే ఈ ఎంజైమ్స్ సరిగా ఉండవు. అందుకని సంతృప్తిని తెలియజేసే సెంటర్ని అవి స్టిమ్యులేట్ చేయవు, సప్రెస్ చేసేస్తాయి. అందుకని ఆకలి తీరకుండా ఉంటుంది. అందుకని ఇంకా తినాలి తినాలనే వాంచ విపరీతంగా పెరుగుతుంది. అందుకని చిప్స్ మొదలెట్టిన, నూనెలో దేవిన బంగాళదుంపల ఫ్రైలు ఇట్లాంటి తినేటప్పుడు ఎంత తిన్నా ఆకలి తీరినట్టు ఇంకా తినాలనే వాంచ విపరీతంగా పెరగటానికి రీజన్ ఇదన్నమాట. అందుకనే పిల్లలు నూనెలో దేవిన బంగాళదుంపలు చిప్స్ బాగా ఎక్కువ తినేస్తారు క్వాంటిటీ. అందుకని చాలా ఎక్కువ క్యాలరీస్ లోపలికి వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళు 1/2 కేజీ ప్యాకెట్, 300-400 గ్రామ్స్ ప్యాకెట్లు కూడా అట్లా తినేస్తుంటారు కదా. అందుకని క్యాలరీస్ అటు ఆయిల్ మరి పొటాటోలో ఉండే క్యాలరీస్ రెండూ కలిపి వెళ్ళిపోయి తెలియకుండా ఎక్కువ తినేసి విపరీతంగా వెయిట్ పెరిగిపోవటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు రావడానికి, నూనెలో దేవిన ఈ చిప్స్ వల్ల అనేక రకాలుగా క్యాన్సర్స్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట. అందుకని పిల్లలకి దుంపల్ని వాడేటప్పుడు ఈ రకంగా వాడటం మంచిది కాదు. ఎప్పుడన్నా వాడినప్పటికి కూడా వారంలో ఒక్కసారి, అంతకంటే ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దుంపల్లో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి వెయిట్ని పెంచే రిస్క్ని బాగా పెంచుతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో దుంపల వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఒకవేళ తిన్నప్పుడు కూడా చిప్స్ రూపంలో, డీప్ ఫ్రై రూపంలో చేసుకు తినటం వల్ల మరింత చెడు ఎక్కువ ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.